దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లరా, బాగున్నారా? దేవాది దేవుడు తన కృపలో మనలను జ్ఞాపకం చేసుకొని మరొకసారి ఆయన పాదాలు చెంతకు చేరేటువంటి భాగ్యాన్ని దేవుడు మనందరికీ ఇచ్చారు. అందరిని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. దేవుని యొక్క సన్నిధిలో నాకున్న బలహీనతను బట్టి కొన్ని దినాలు మీ మధ్యలోనికి నేను రాలేకపోయాను. అయినప్పటికీ దేవుడు తన మహాదయను నా పట్ల కుమ్మరింపచేసి, ఆయన దయారసాన్ని నా పైన కుమ్మరింపచేసి మరొకసారి ఈ రీతిగా ప్రభు సందులో సమకూర్చబడ్డానికి ప్రభు నాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. అదే రీతిగా నా కొరకు ప్రార్థించినటువంటి ప్రియబిడ్డలందరికీ కూడా ప్రభునామములో ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. రండి, పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 14వ అధ్యాయము దేవుని యొక్క వాక్య భాగముల నుండి, దినవృత్తాంతముల మొదటి గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. దేవుని యొక్క సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మొదటి దినవృత్తాంతముల గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనాన్ని చూసినట్లయితే పరిశుద్ధాత్మదేవుడు ఈ రీతిగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుని మందసము ఒబేదేము ఇంటిలో అతని కుటుంబం వద్ద 3 నెలలు ఉండగా యెహోవా ఒబేదేము అతని ఇంటి వారిని, అతనిని, అతని ఇంటి వారందరినీ, అంతటిని, సుత్తంతటిని ఆశీర్వదించెను. దేవునికే మహిమ కలుగునిగాక. దేవుని యొక్క ప్రియమైన వారిలారా, దావీదు దేవుని మందసాన్ని తీసుకుని వస్తూ దారిలో జరిగినటువంటి ఒక పరిస్థితిని బట్టి అది దాన్ని మధ్యలోనే ఒక యాజకుడైనటువంటి ఒక ఇంటిలో విడిచిపెట్టేసి తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. అటువంటి పరిస్థితులలో దేవుడు ఆ సన్నివేశాన్ని చూసినప్పుడు దావీదు జీవితంలో ఒక శ్రేష్టమైనటువంటి అంశాన్ని ఉంచాలి అని దేవుడు ఆశపడ్డాడు. ఏంటా అంశం అని మనం చూసినట్లయితే అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క ప్రియమైన వారిలారా, దేవుని మందసము అంటే దేవుని యొక్క సన్నిధి మన ఇంట్లో, మన గృహాల్లో, మన యొక్క జీవితంలో, మన హృదయంలో ఉంటే ఎంత ఆశీర్వదమో దావీదు జీవితంలో తెలియచేయాలి అని దేవుడు ఆశపడ్డాడు. నీ నా జీవితంలో కూడా దేవుని యొక్క సన్నిధి మనతో ఉంటే ఎంత ఆశీర్వదమో ఈ మాటలో పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. విడిచి వెళ్ళిపోయినటువంటి ఆ మందస్థాన్ని బట్టి ఆ ఇంటి వారందరినీ కూడా యెహోవా ఆశీర్వదించాడట. ఆ ఇంటి వారందరినీ కూడా, ఆ ఇంటి వల్ల ఉన్నటువంటి సమస్తమును కూడా దేవుడు ఏం చేశాడంటే ఆశీర్వదించాడట. ఎందుకు అని మనం చూసినట్లయితే దావీదుకి ఈ విషయం తెలియాలి. దేవుని యొక్క సన్నిధి ఆయనతో ఉంటే, దేవుని యొక్క సహవాసముతో ఆయన ఉంటే, దేవుని యొక్క ఆ కాపుదల భద్రత ఉంటే ఎంత ఆశీర్వదమో దావీదు గుర్తించాలి అన్న విషయాన్ని 3 నెలల్లోనే దావీదు గుర్తించాడు. ప్రియమైన దేవుని పిల్లారా, నిజమే, దేవునితో సహవాసాన్ని మనము కలిగి ఉంటే మన కుటుంబాలు దీవించబడతాయి. మనకున్న కుటుంబాలన్నీ కూడా దీవించబడి ఆశీర్వదించబడతాయి. మన సొత్తంతటిని దేవుడు దీవిస్తాడు. ఎప్పుడు అంటే తెలుసా? మనము దేవునితో కలిసి ఉన్నప్పుడు, దేవుడే మన గృహాల్లో ఉన్నప్పుడు, మన గృహాల్లో, మన హృదయంలో ఆయన నివాసం చేస్తున్నప్పుడు. నిజమే, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క గృహముగా దేవుడే నీ గృహంలో నివాసం చేస్తున్నాడా? ఒకవేళ లేకపోయినట్లయితే ఈ దినానైనా దేవుణ్ణి హృదయంలోని చేర్చుకో. అప్పుడు దేవుడు నీ ఇంతంతటిని ఆశీర్వదించి ఈ నూతన సంవత్సరంలో, ఈ నూతన 2వ నెలలో దేవుడు అనేకమైన ఆశీర్వాదాలతో నీ కుటుంబాన్ని ప్రభు నింపబోతున్నాడు. అటువంటి గొప్ప దీవెన పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన మా తండ్రి, కృపామయుడవైన మా దేవ, నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవ, ఈ ఉదయకాల సమయంలో మరొక్కసారి నీ బిడ్డలతో మాట్లాడడానికి మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి కూడా నిన్ను స్తుతిస్తున్నాను. నువ్వు నా పట్ల చేసిన మేలుకు దేవ, ఏమిచ్చి నీ రుణం తీర్చగలము తండ్రి, ఏమిచ్చిన నీ రుణం తీర్చలేము. కేవలం నిన్ను స్తుతించడం తప్ప, నిన్ను ఆరాధించడం తప్ప ఇంకా మేమేమి చేయలేము. దేవ, అటువంటి గొప్ప కార్యాలు మా జీవితాల్లో మీరు జరిగించినందుకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను.
ఈ దినాన్ని కూడా జ్ఞాపకం చేసుకోనండి, దీవించండి, ఆశీర్వదించండి ప్రియ కుటుంబానంతటిని, దేవ బిడలను, వారికి ఇచ్చిన సంపాదనను, వారికి ఇచ్చిన సమస్తమును కూడా ఉభయ దేవును ఏ విధంగా ఆశీర్వదించారో అటువంటి ఆశీర్వాదాలు తండ్రి ఈ ఉదయకాల సమయంలో ఎవరైతే ఈ మాటలు ఆలకిస్తున్నారో, ఎవరైతే నిన్ను చేర్చుకుంటున్నారో, నీ సన్నిధి వారితో వారి గృహంలో ఉండాలని ఆశపడుతున్నారు, వారందరికీ సమృద్ధిగా నీ నామంలో అనుగ్రహించమని, వారికి ఉన్న ప్రతి సమస్యను, ప్రతి ఇబ్బందిని, ప్రతి శోధనను, ప్రతి అపజయాలను ప్రభు నీ రక్తము చేత కడిగి శుద్ధీకరించి మంచి జయాన్ని, ఆశీర్వదకరమైనటువంటి కార్యాలను వారి జీవితాల్లో జరిగించి మీరే మహిమ పొందమని యేసునామంలో ప్రార్థించి స్తుతించి మీకు సమర్పణ చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమైన దేవుని పిల్లారా, దేవుడు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి ప్రభువుని స్తుతిందాం. ఇంకను ప్రభువులో ఆధ్యాత్మిక ఎదగడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరూ నడిపించాలని ఈ మాట ద్వారా మీకు జ్ఞాపకం చేస్తూ ఈయన మాటలను ముగిస్తూ ఉన్నాను. ఆయన సృష్టికర్త అయిన దేవుని యొక్క ప్రేమయు, రక్షణకర్తన యేసుక్రీస్తుని కృపయు, ఆదరణకర్తన పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసము కూడిన ఆ రీతిగా ప్రార్థిస్తున్న మనందరికీ, ఈ మన దేశంలో ఉన్న వారికి, ఆయా దేశాల్లో ఉన్న ప్రియ బిడ్డలందరికీ ఇప్పుడును ప్రభువు పర్యంతం ఆయన సన్నిధి తోడయుండి నడిపించి బలపరిచి నడిపించునుగాక, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక, ఆమెన్.